హైదరాబాద్లో ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయి, కానీ ఈరోజు ఈ కార్యక్రమానికి ప్లీజ్ స్టాప్, ఐ స్టాప్ ఇట్. ఈరోజు తెలుగు జాతి, భారత జాతి గర్వించే ఒక మహోన్నత దర్శకులు, తెలుగు ఖ్యాతిని ప్రపంచం అంతా చాటిచెప్పినటువంటి విశ్వనాథ్ గారికి, ఆయన నటించిన సినిమాలు, ఆయన తీసిన సినిమాలో తులసి చిన్న అమ్మాయిగా శంకరాభరణం నటించడం, ఆ నా గురువుకి ఈరోజు సత్కారం చేయాలని చెప్పి ఆ అమ్మాయి ఇంత అద్భుతంగా కార్యక్రమం ఏర్పాటు చేసిన దానికి ముందుగా తులసిని అభినందిస్తున్నాను. గివ్ ఎ బిగ్ వెల్కమ్ టు తులసి. కాశీ విశ్వనాథుడు అంటే కాశీలో ఈశ్వరుడు, పరమేశ్వరుడు, పరబ్రహ్మ స్వరూపుడు. ఆయన తలిచిన భక్తితో భావనలో ఉన్న మనలో శక్తి ఉద్భవిస్తుంది. దానివల్లేమో విశ్వనాథ్ గారు ఆ కాశీ విశ్వనాథ్ పేరుతో ఉండి ఈరోజు ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క పాట ఒక అణిముత్యం, ఒక నటన ఒక అద్భుతం. ఆయన క్రియేట్ చేసినటువంటి ఆ సినిమాలు తరతరాలకి భవిష్యత్తులో సూర్యచంద్రులు ఉన్నంతవరకు కూడా విశ్వనాథ్ గారి సినిమాలు అందరి గుండెల్లో ఎప్పుడు శాశ్వతంగా జీవిస్తూనే ఉంటాయని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. మామూలుగా మనం కొంతమందిని సత్కరిస్తాం, అభినందిస్తాం, కానీ విశ్వనాథ్ గారిని ఎంత ఎన్నిసార్లు సత్కరించినా, ఎన్నిసార్లు అభినందించినా మనకు ఇంకా తృప్తి లేదనమాట. అంత అద్భుతమైనటువంటి మహోన్నత వ్యక్తి. ఈరోజు ఆయనకి భారత ప్రభుత్వం ఈ ప్రిస్టిజియస్ అవార్డు సత్కరించడం, దాదాపాల్ అవార్డు ఇవ్వడం, దానికి ఈరోజు అందరూ కూడా ఒక పండుగ చేసుకుంటున్నారు, సంతోషం. అదేవిధంగా ఈరోజు ఆయన సినిమాలో నటించిన అందరూ కూడా ఎంతో సంతోషంగా, చిన్నపిల్లలు ఇప్పుడు పెద్దవాడు అయిపోయారు, వాళ్ళందరూ కూడా వచ్చి ఆయన ప్రేమలో పాలు పంచుకోవాలి. ఈరోజు విశ్వనాథ్ గారి యొక్క విశేషం చూసే చూడాలని చెప్పి వచ్చిన దానికి వాళ్ళందరిని కూడా నేను అభినందిస్తూ, ఇంతకన్నా ఎక్కువ ఉపన్యాసం అవసరం లేదు. ఆఖరుగా విశ్వనాథుడు, నేను భగవద్గీత సినిమా నిర్మించాను, స్వామి వివేకానంద సినిమా నిర్మించాను, కమర్షియల్ సినిమా నిర్మించాను. నాకు జీవితంలో కళన్నా ప్రేమ, కళాకారులన్న అభిమానం. కారణం, కళలోనే ఈశ్వర శక్తిని చూశాడు సుబ్రహ్మణ్యుడు అన్నమాట, మీకు సభాభంగా తెలియజేస్తున్నాను. ఎవరైతే కళను ప్రేమిస్తారో, కళాకారుని అభినందిస్తారో, ఆ శక్తి ఈశ్వరులో చూస్తామన్నమాట. అందుచేతనే నేను ఈశ్వర తపశ్శాలుగా ఆర్నిసులు కూడా, ఓం నమ శివాయ శంభో శంకర హర హర మహాదేవ్ అని ఎప్పుడో ఈశ్వరుడిని తలుచుకుంటూ కళ్ళలోని ఈశ్వరుని చూసినట్టు రాదు నీ యొక్క ఆ తపోబలాన్ని చూస్తూ ఉంటాను. యక్షస్వరూపాయ యక్షస్వరూపాయ జఠాధరాయ వినాకహస్తాయ సుదివ్య దేహాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ. హే పరమేశ్వర సర్వేశ్వర, ఓం నమః పశుపతియే, ఓం నమః భూతపతియే, సర్వసంగ పరిత్యాగి, హే సర్వసంగ పరిత్యాగి, శ్మశాన భస్మ శరీరాయ, హే ఘంటా కపాల మానధరాయ, హే వ్యాఘ్ర చర్మ పరిధానాయ, హే కృష్ణ సర్ప యజ్ఞోపవీతయే, హే భూతాధిపతియే, హే ఛండాసి ధారాపతియే, హే భూతాధిపతియే, హే రుద్ర అడ్డాపతియే, హే జై జై శంభో, హే శ్రీరుద్ర, జై జై శంభో, హే మహారుద్ర, జై జై శంభో యక్ష స్వరూప రుద్ర, జై జై శంభో కపాల భైరవ రుద్ర, లలాటంతో మహాదేవం నాభిచైవ మహేశ్వరం హృదయం శంకరం దేయం సంచేష భుజవధ్వజం భుజాగ్రే సూరపాణం చముధే కామాంగనాశనం శ్రీకంఠం వామ సద్భుజం తన్మధ్యే ఈశ్వరం ప్రోక్తం తదాగ్రే పార్వతీ ప్రియం ఖద్యే దేశ వరుధ్వంస ఖట్యే చేయు మహేశ్వరం బహిర్కంఠ పశుపదే సదాశం త్రిపుండం ధార్యే మాత్ నమః శివాయ శంభో శంకర హర హర మహాదేవ్. ఈశ్వరుడు ఇంకా విశ్వనాథుడికి ఇంకా ఆయుష్ ఆరోగ్యం ప్రసాదించి భారత జాతి, తెలుగు జాతి గర్వించే విధంగా
ఇంకా భవిష్యత్తులో ఆయన సినీ ఈ సినీ ప్రపంచంలో సినీ సినీ యొక్క ప్రేమించే వాళ్ళందరి గుండెల్లో కూడా ఆయన సినిమాలు జీవిస్తూనే ఉంటాయి ఉంటాయి శాస్త్రం ఇదే ఇదే అని చెప్పి మరొకసారి చేస్తూ తులసిని మెచ్చుకుంటూ సెలవు తీసుకుని జై హింద్.